నాని గారు మీరు మాట్లాడించాలి మీ డైరెక్టర్ చేత. ఏ మాట్లాడు లోపల ఉన్నదంతా దసరాలో పెట్టాడు. మార్చి 30th కి చూడాల్సిందే. నేను చాలాసార్లు ట్రై చేశాను అవ్వలేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. హాయ్. ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందని చాలా చాలా డిలే చేశారు మా వాళ్ళు. నన్నేమో బయట కూర్చోబెట్టి, నేను వచ్చి చాలాసేపు నన్ను బయట కూర్చోబెట్టారు, మిమ్మల్ని ఇక్కడ లోపల కూర్చోబెట్టారు. అయితే ఇంకా ఎంతసేపు పడుతుందని అడిగాను, ఇంకో అరగంట పడుతుంది పాటకి అన్నారు. బేసిక్గా నేను పాట కంటే కూడా ముందుగా ఇక్కడికి వచ్చింది మీకోసం. మీరు కూడా నా కోసం వచ్చారని తెలుసు. మరి నేను ఎందుకు బయట వెయిట్ చేయాలి, మీరు ఎందుకు లోపల వెయిట్ చేయాలని వచ్చేసా. సో లవ్ యూ టూ. ఈ లవ్ యూ ఇంకా 100 రెట్లు March 30th పెరుగుతుంది. నా మీద మీకున్న లవ్, మీ మీద నాకున్న లవ్ 2 రెట్లు కాదు 10 రెట్లు పెరగబోతుంది March 30th. ఏంటది ఫోటో ఇంచావు టీషర్ట్ మీద, నైస్, చాలా బాగుంది. ఓకే. సో ఈరోజు ఆల్రెడీ మీరు టీజర్ ఈ పెద్ద స్క్రీన్ మీద మీతో పాటు కూర్చొని చూడటం చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు సాంగ్ లాంచ్ అయినా సరే ఇక్కడికి వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ని ఆ బిగ్ స్క్రీన్ మీద ఇలా ఆల్మోస్ట్ ఫ్రంట్ సీట్లో కూర్చొని ఎంజాయ్ చేశాను. అండ్ ఒరువారి పాట గురించి చెప్పాలి ఈరోజు లాంచ్ అవుతున్న పాట గురించి. నాకు చాలా ఇష్టమైన పాట. అండ్ పర్సనల్గా నేను నమ్మే ఫిలాసఫీకి దగ్గరగా ఉన్న పాట. మీరందరూ కూడా బ్రేకప్లు అన్నవి ఎప్పుడొకప్పుడు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కదా. బ్రేకప్ అంటే కొంతమందికి పాపం ఇంకా లవ్ స్టోరీ కూడా స్టార్ట్ అయ్యి ఉండదు, బట్ స్టార్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకమైన బ్రేకప్ని ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. సాధారణ మన సినిమాల్లో ఎప్పుడు ఎక్కువగా ఏం చూస్తుంటామంటే బ్రేకప్ అంటే మా అయితే నేను ఒకప్పుడు చేసిన సాంగ్స్కి మీరు ఇంతకుముందు నేను లోకల్లో అలాంటి చోట్ల డిస్టర్బ్ చేస్తా నేను ఇలాంటి పాటలన్నీ ఉండేవి. అమ్మాయి ఒప్పుకోకపోయినా సరే వెనకాల పడి ఇప్పుడు కొంచెం అది నా పర్సనల్ ఫిలాసఫీకి దగ్గరగా ఉన్న సాంగ్ కదా, అది ఆ సినిమాకి అది ఒక కరెక్టే అని చెప్పి చేసాం. బట్ నా పర్సనల్ ఫిలాసఫీకి చాలా దగ్గరగా ఉన్న సాంగ్ ఒరువారి. బేసిక్గా నేను కూడా నమ్ముతా నీది కాదురా పోరి అన్న తర్వాత మనం లైట్ తీసుకోవాలి అంతే కదా. ఎక్కువ ఎందుకంటే మన కోసం ఇంకో పూర ఎక్కడ ఉంటుంది. ఒకసారి ఆ అమ్మాయి మంది కాదు అని తెలిసిన తర్వాత కాసేపు బాధపడాలి, ఇలాంటి పాటలు వినాలి, ఇంటికి వెళ్ళి అవ్వ వడిలో దూరి చంటి బిడ్డలా పడుకోవాలి. అదే ఈ పాట లిరిక్స్. అండ్ దాన్ని చాలా బ్యూటిఫుల్గా శ్రీమణి లిరిక్స్లో రాశారు. అందుకే నాకు చాలా ఇష్టమైన సాంగ్. అండ్ ఈ సినిమా ఈ పర్టికులర్ ఈ పాట మీరు ఇప్పుడు చూడబోయేది లిరికల్ వీడియో మాత్రమే, కానీ మీకు చెప్తున్నా విజువల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ ఇన్ మై కెరియర్ ఈ పాట. నేను అన్న శ్రీకాంత్తో ఎందుకు విజువల్ వదిలేద్దామా రిలీజ్ చేద్దామని అంటే లేదన్న, రిలీజ్ రోజు బిగ్ స్క్రీన్ మీద చూడాలంతే అని ఫిక్స్ అయిపోయాడు. సో ప్రస్తుతం మీరు చూడబోయే లిరికల్ సాంగ్ మాత్రమే, బట్ మీరు March 30th రోజు థియేటర్లో బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు స్టన్ అయిపోతారు ఈ పాట చూసినప్పుడు. అండ్ యా ఆల్ ది బ్రోకెన్ హార్ట్స్ అందరికీ ఈ రోజు నుంచి సాయంత్రం ఇంటికి వెళ్ళి అలా మీ రూమ్లో మీ మంచం మీద అది అక్కడ కూడా వస్తుంది ఒక నిమిషం చక్కగా స్పీకర్లు పెట్టుకొని ఈ పాట వింటూ పడుకోవచ్చు. కొంత మన కొంచెం ముదుర్లు అయితే కనుక ఒక చిన్న ఒక గ్లాసు కొంచెం సోడా కొంచెం మీ బ్రాండ్ ఏదైతే అది, అండ్ దెన్ అలా వింటూ హ్యాపీగా పడుకోవచ్చు. అండ్ ఇది వినే కొద్దీ ఎక్కేసే పాట, చాలా స్లో పాయిజన్లా వెళ్తుంది. నేను ఫస్ట్లో నాకు ఇంకా గుర్తు ఈ షూట్ స్టార్ట్ అయినప్పుడు చాలా బాగుంది మంచి పాట అనుకున్నా. నా 3 రోజులు ఆ మీ షూట్ చేస్తూ వినే కొద్దీ ఇది ఆల్మోస్ట్ నాకు నెలల తరబడి నా చెవుల్లో రింగ్ అవుతూనే ఉంది. అండ్ అదే ఎఫెక్ట్ మీ మీద కూడా ఉంటుందని నమ్ముతున్నాను. అండ్ ఇవాళ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్, ఆల్ ది బెస్ట్ లేవు, ఇంకా కంగ్రాచులేషన్లే సినిమాకి. చాలాసార్లు సాంగులు లాంచ్ చేస్తున్నప్పుడు మన ఏమనిపిస్తుంది అంటే సినిమా ముందు సాంగ్స్ లాంచ్ చేస్తున్నప్పుడు ఈ సాంగ్స్ అన్నీ మీకు నచ్చి ఈ సాంగ్స్ వల్ల మీరు సినిమా చూసి సినిమా కూడా నచ్చితే బాగుండు అని అనిపిస్తుంది. కానీ దసరాకి మాత్రం ఆల్రెడీ మీకు పిచ్చి పిచ్చిగా నచ్చబోతుందన్న సినిమాలోంచి పాటలు రిలీజ్ చేస్తున్నాం అనిపిస్తుంది అంతే. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి దసరాకి
విల్ గో ఆల్ అవుట్. ఇలాంటి ఈవెంట్లు ఎన్నో ఉంటాయి, నేను మిమ్మల్ని కలుసుకునే ఆపర్చునిటీస్ ఎన్నో ఉంటాయి రిలీజ్ ముందు. ప్రతిసారి కలుద్దాం, ప్రతిసారి సెలబ్రేట్ చేసుకుందాం. ఎందుకంటే థ్యాంక్ యూ, ఎందుకంటే ఇలాంటి ఒక సినిమా డిజర్వ్స్ టు బి సెలబ్రేటెడ్. థ్యాంక్ యూ సో మచ్. అమేజింగ్ నానిగారు, మీ మాటలు విన్నాక మాలో ఉత్సాహం పెరిగిపోయింది, క్యూరియాసిటీ ఇంకా పెరిగిపోతుంది. సాంగ్ చూడాలి, సినిమా చూడాలి.